మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 66వ జన్మదినం శుభ సందర్భంగా ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎక్కడ చూసినా కానీ చాలా పెద్ద ఎత్తున ప్రజలు, వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, విద్యార్థినులు, విద్యార్థులు ఒక పండుగ వాతావరణంలో పండుగను తలపించే విధంగా ఇక్కడ ట్రీ ప్లాంటేషన్ కూడా చేయడం, మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా చోట్ల మరి అన్నదాన కార్యక్రమాలు ప్లస్ ఇంకొకటి బట్టల పంపిణీ కార్యక్రమాలు ప్లస్ ఇంకా చాలా మరి కేక్ కట్టింగ్స్ ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇప్పటికి కూడా కార్యకర్తలు నాయకులే కాకుండా అపార్ట్మెంట్స్ ఉన్న మహిళా అసోసియేషన్స్ వాళ్ళు, స్లమ్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఈనాడు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు చేరుకున్న సంగతి మేము తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు అయ్యా మాకు కేసీఆర్ గారు మా పెద్ద బిడ్డలాగా, మా పెద్ద కొడుకులాగా మా మనమరాలు పెళ్లి చేసిండు, మా మనమరాలు పెళ్లికి డబ్బులు పంపించిండు. ప్లస్ ఇంకోటి మొన్ననే మేము కేసీఆర్ కిట్ ద్వారా కూడా మేము హాస్పిటల్లో చాలా మంచి ట్రీట్మెంట్ చేసుకున్నాము. మా కోడలకు డెలివరీ జరిగింది, ఎక్కువ పైసా ఖర్చు లేకుండా డెలివరీ అయింది. అదే కాకుండా ప్రభుత్వ పరంగా డబ్బులు వచ్చాయి. ఇలాంటి ఎన్నో చెప్తూ ముందుకొచ్చి, అదే కాకుండా సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ కూడా ఫండ్స్ వచ్చిన వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు మొత్తం ముషీరాబాద్ పూర్తిగా ఒక పండుగ వాతావరణం సంగతి తెలియజేస్తున్నాను. దానికి మా పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, ప్రతి ఒక్కరు కూడా డివిజన్ కమిటీ సభ్యులు చాలా పెద్ద ఎత్తున మరి కార్యక్రమంలో పాల్గొని సందర్ సక్సెస్ చేశారు. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు టోటల్ ముషీరాబాద్ కాన్స్టిట్యూన్స్లో 11 ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో మేము టోటల్గా 5000 మొక్కల వరకు నాటాము. ఇంకా అదే కాకుండా డిఫరెంట్గా మా ప్రతి వర్కర్ నుంచి మొదలు పెడితే హెచ్ఓడీస్ డిపార్ట్మెంట్లో ప్రతి పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ మొక్కలు నాటడం జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు మొత్తం మా డిప్యూటీ కమిషనర్ ఆఫీస్లో ఉన్నటువంటి అందరు ఎంప్లాయీస్ అందరు కలిసి కూడా నాటడం జరిగింది. ఇది నిజంగా కూడా ఒక మంచి కార్యక్రమము, సదుద్దేశంతో ఒక మంచి ఫ్యూచర్ ప్రపంచానికి ఉపయోగపడే పని చేయడం అనేది ఒక చాలా అభినందనీయము. అందరు కూడా దీన్ని పెట్టిన చెట్ని బతికే విధంగా ప్రయత్నం చేసి అందరూ కూడా ఈ చెట్టుని పచ్చదనాన్ని మరి బంగారు తెలంగాణని నిలపడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈరోజు అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి ముందు ముందు కార్యక్రమాల్లో ఇలానే ప్రగతికి ఉపయోగపడే పనుల ద్వారా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక మంచి నాందిగా మనము చెప్పుకోవాలి. ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో ముఠాగోపాల్ గారి నేతృత్వంలో మా మిత్రుడు అనీక్ 66 మొక్కలు కేసీఆర్ గారి 66వ జన్మదినం పురస్కరించుకుని నాటడం, అందులో చిన్నపిల్లల్ని, ఇక్కడ ఉండే పురపెద్దల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం నిజంగా కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం అంటారు తన జన్మదినం సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేయండి. ఈ సంవత్సరం ప్రకృతి పర్యవేక్షణ కోసం తప్పకుండా ప్రతి ఒక్కరు చెట్లు నాటి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయనే ఉన్నతాశయంతో పిలుపునివ్వడం, దాన్ని ప్రతి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ప్రతి తెలంగాణవాది తూచా తప్పకుండా ఆచరించి వచ్చే సంవత్సరం కల్లా తెలంగాణలో మరింతగా వృక్ష సంపద పెరిగే విధంగా చేపట్టిన చర్యలు అందరూ కూడా పర్యావరణ ప్రేమికులు, తెలంగాణ ప్రజలు అందరూ కూడా హర్షిస్తున్నారనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆజ్ అలీ జనాబ్ వజీర్ ఆలా జనాబ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సాహెబ్కి చిసట్వీన్ సాల్గిరాకే మౌకే పర్ ఆజ్ ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీ మే కాఫీ ప్రోగ్రామ్స్ మనాగే జైసా కేసీఆర్ సాహబ్ నే హిదాయత్ దీ థీ, కేసీఆర్ సాహబ్ ఆర్ కేటీఆర్ సాహబ్ నే హిదాయత్ దీ థీ కే ఆజ్ ఉన్కే సాల్గిరాకే మౌకే పర్ హర్ కోయి శఖ్స్ ఏక్ ఏక్ కమ్ అజ్ కమ్ ఏక్ ఝాడ్ పేరే వహీ వహీ జో హై ఆప్కే జో హై ఆప్కీ హిదాయత్ పర్ ఆజ్ పూరే ముషీరాబాద్ కాన్స్టిట్యూన్సీ మే ఖుద్ సే లోగ్ బాహర్ ఆకర్ ఝాడ్ పేర్నే కా కార్యక్రమ్ కరే ఆర్ ఇదర్ ముషీరాబాద్ గవర్నమెంట్ హై స్కూల్ మే శ్రీ మోటా గోపాల్ గారు ఎమ్మెల్యే ముషీరాబాద్ మెహమాన్ ఖుసూసి
और एडला हरिबाबू यादव साहब कारपोरेटर मुशीराबाद, वो लोग आकर यहाँ पर सैयद उमर अनीख साहब के सदारत में 66 झाड़ फेरे गए, क्योंकि जो है आज 66वीं सालगिरह है केसीआर साहब की, इसीलिए 66 झाड़ फेरे गए यहाँ पर, 66 झाड़ों का फेरना अमल में आया है। इस मौके पर मैं केसीआर साहब को तहे दिल से उनके सालगिरह की मुबारकबाद पेश करता हूँ, और उनकी सालगिरह पूरे तेलंगाना के लिए एक ईद का माहौल बन चुका है। हर आदमी आपके जो है हुकूमत से बहुत खुश है, इसलिए पूरा तेलंगाना एक जो है डेवलपमेंट की तरफ तेज़ी से बढ़ रहा है इंशाल्लाह। और इधर हमारे पास मुशीराबाद में मेट्रो रेल का भी आगाज़ हो चुका है, ऐसे ही और कई स्कीमात, कई जो है लोगों को फैसिलिटीज़ देने के काम तेलंगाना हुकूमत कर रही है, इसके लिए हम केसीआर साहब का, केटीआर साहब का तहे दिल से शुक्रिया अदा करते हैं। और फिर से एक बार मेरी बात ख़त्म होने से पहले मैं ये भी कहना चाहूँगा कि आज पूरे मुशीराबाद कॉन्स्टिट्यूंसी में मंदिरों में, दरगाहों में और चर्चों में भी, मस्जिदों में दुआ और पूजाओं का अहतमाम किया गया है। हम ये चाहते हैं कि ये 66वीं सालगिरह है हमारे केसीआर साहब की, 66 को उल्टा करें तो 99 होता है, हम ये चाहते हैं कि वो 99 साल तक और हमारे हमारी जो है रहबरी करें और हमारे तेलंगाना स्टेट को एक गोल्डन तेलंगाना बनाएं, इंशाल्लाह अल्लाह से यही उम्मीद है।